ఇదివర దాకా పైసలు విత్డ్రా చేసుకొనికే ఏటీఎం లకు పోతుంటిమి. మొన్న నడుమ హైదరాబాద్ బేగంపేట కాడ బంగారం ఏటీఎం మిషన్ కూడా పెట్టిరు. ఓ బంగారం దుక్న పొల్లు. కానీ నోరూరుంచే బిర్యానీ కోసం ఏటీఎం లు పెట్టినారంట నమ్ముతరా? బిర్యానీకి ఏటీఎం అని పరేషన్ అవుతుండులే. చూస్తే మీరే మీ ఇచ్చంతరం కూడా అంటారు. పుర్రెకో బుద్ధి నాలుకకో రుచి అంటారు కదా. నిన్ను ఎలా హోటల్ బిజినెస్ లా కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఏదో ఒక విచిత్రం లేకపోతే ఎవ్వరు ముఖం కూడా చూస్తలేరు. అందుకే హోటల్లో గమ్మత్తి పేలు పెట్టి తువెంట పోయేటోళ్ళు ఆగి చూసేటట్టు చేస్తున్నారు. గట్లనే చెన్నైలో ఉన్న కొత్తూరులా బీవీకే అనే హోటల్లో ఏటీఎం మిషన్లా బిర్యానీ ఇచ్చే ఎగురం చేసిండ్రు. రైల్వే స్టేషన్లో వెండింగ్ మిషన్ తోటి కావాల్సింది ఎట్లా తీసుకుంటామో దీంట్లో కూడా అంతే. మిషన్లో ఏమేం బిర్యానీలు ఉన్నాయో మెనూ కనిపిస్తుంది. అందులోకెళ్ళి మనకి ఏది ఇష్టమో గది సెలెక్ట్ చేసుకోవాలి. అటెన్ ఒకటా రెండా అనేది కూడా మిషన్లో కొట్టాలి. ఫోన్ నెంబరు పేరు ఎంటర్ చేసి ఓకే ఒత్తాలి. పైసలు ఎంత అయినో లెక్క చూపిస్తుంది. కార్డు ఉంటే కార్డు, స్కానింగ్ ఉంటే స్కానింగ్ తోటి పైసలు కట్టాలి. మన బిర్యానీ ఎంతసేపట్లో రెడీ అయి వస్తుందో మిషన్ మీద టైం చూపిస్తుంది. టైం కాగానే మిషన్కున్న చిన్న డోర్ తీసుకుంటుంది. దాంట్లోకెళ్ళి బిర్యానీ తీసుకొని పోతే అయిపోతుంది. మరి శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అన్నట్టు మిషన్లో బిర్యానీ పెట్టి ఇచ్చే ఎగురం మంచిగానే ఉన్నది. కానీ టేస్ట్ మంచిగా ఉంటేనే ఇవ్వలేనా మళ్ళొస్తారు. లేకుంటే ఇసుంటి మిషన్లే కాదు, కింద పడి బొర్లి మా బిర్యానీలు కొనుడురన్న ఎవడు కొనడు. చూస్తుంటే లోపల మనుషులే ప్యాక్ చేసి మిషన్లో పెట్టేటట్టున్నారు. మిషనే బిర్యానీ అండి ప్యాక్ చేసే టెక్నాలజీ ఇంకా మనోళ్ళు తేనట్టున్నారు తీన్రీ.